శరణ్య న్యూస్. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని తూర్పు గుడ్లదాన గ్రామంలో సాగునీరు కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు సచివాలయం వద్ద రెండో రోజు ధర్నాను నిర్వహించారు. మా సమస్యను పరిష్కరించే వరకు ఈ ధర్నాను ఆపేది లేదని వారు అధికారులకు తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే కలిగిరి మండలంలోని తూర్పు గుడ్లదాన గ్రామంలో సాగునీరు కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు సచివాలయం వద్ద రెండో రోజు ధర్నా నిర్వహించారు. గ్రామ శివార్లలో సోమశిల కాలువ ద్వారా నీరు వెళ్తున్నప్పటికీ గత 14 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎలాంటి పరిష్కారం చూపలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామం చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని నింపి మా సమస్యను పరిష్కరించే వరకు సచివాలయ తలుపులు తీయనీయమని వారు తేల్చి చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ సమస్య పరిష్కరించే వరకు ధర్నాను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో అనేక మంది వలసలు వెళ్తున్నారని, ఇప్పటికైనా అధికారులు పాలకులు మా సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించే వరకు ధర్నాను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. నీళ్ళు పోసి